నడుపుతా అంటుండు. ఎందుకు మహేష్ నీ నడపలేనా ఇక్కడ? ఎందుకు అట్లా ఊక కామెంట్లు ఎందుకు పెడుతురు దోస్తులు? అమ్మ కనగాల బండి ఇది లేపనీకి చాలా టైం తీసుకుని ఇప్పుడు లేపరు ఇది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. మన బుజ్జన్న వాళ్ళు వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు ఇక ఏదైనా ఒక లోడ్ చూసుకొని వద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మాకు కొంచెం పెళ్లి ఉందని చెప్పిన కదా, మ్యారేజ్కి వెళ్ళాలి తొందర తొందర అని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ నేను నైట్ మొత్తం అయితే వెయిట్ చేసినాం అనమాట. చూడు ఏమైనా బండ్లు వస్తున్నాయో. चलो बैलदेगा दा एक्केगा चापला एदो पड़ते पड़ते लेको चापला चलो इक घाट रोड यादव नड़पमंटर कदा लास्ट टाइम वीडियो पेट कदा दाक चाल मंद रेस्पर यादव मशीन नड़ना घाट रोड एमटी बड़े का सर लेदाजी अट्ना ఇడా మనకి ఇది అంతా అస్సాం అన్నమాట. మనం అగర్తల దాటే స్ట్రిప్ లో దాటేసిన తర్వాత అస్సాం ఎంట్రీ అవుతాం కదా. అస్సాం తర్వాత మళ్ళీ మనకి మేఘాలయ వస్తుంది. అయితే నేను అస్సాం లో డీజిల్ కొట్టిద్దాం అనుకున్నా కానీ మన రేట్ ఎక్కువ కాబట్టి మేఘాలయకి వెళ్ళి కొట్టించుకున్నాం. తక్కువ అవుతుంది సర్లే ఇక గిన్నే కదా అని చెప్పేసి అనుకుంటున్నాం. ముందరికి వెళ్ళిన తర్వాత మేఘాలయ ఎంట్రీ కాగానే డీజిల్ ఒక 15-20 వేలు కొట్టించుకుంటే మళ్ళీ మన లోడింగ్ పాయింట్కి వెళ్ళేంత వరకు అవుతుంది. ఇక్కడ నుంచి లోడ్ చేసుకుంటే మనకు చాలా లేట్ అయిపోతుంది. మ్యారేజ్కి వెళ్ళాలి. మనకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట రారా అని మరీ మరి చెప్పిండు. యాదన్న అయితే మంచిగా చూసుకుంటాడు బండి ఒక 3-4 రోజులు. ఇలా వెళ్ళి ఇలా వచ్చేలోపు మెయింటైన్ చేసుకుంటారు మొత్తం. యాక్చువల్గా మేము నైట్ వెళ్ళినా వెళ్ళిపోయే వాళ్ళం. కాకపోతే అక్కడ బండ్లు పడ్డాయంట. వేరే వాళ్ళు కూడా అన్న వాళ్ళు బండ్లు ఆపేసుకున్నారు. 2 బండ్లు అక్కడ మన గుడి ఉంది కదా, గుడి టర్నింగ్లో ఒకటి, దాని తర్వాత ఇంకో టర్నింగ్ తర్వాత దాటినాక ఇక్కడ మధ్యలో ఒకటి పడ్డదంట. తిప్పరు మన ఒకటో డాంబర్ ఉంటుంది కదా తార్ బండి, డాంబర్ లోడ్ వేసుకొచ్చిన బండి ఒకటి, ఇంకో బండి వచ్చేసి టిప్పర్ అంట, ఓవర్లోడ్ బండ్లు ఉంటాయి కదా ఆ టిప్పర్ పడ్డదంట. 2 బండ్లు పడడం వల్ల బండ్లు అన్ని జామ్ అయిపోతున్నాయి. మీరు వెళ్ళినా కానీ వేస్ట్ అంటే వెళ్ళలేదు. ఇక అందులో అన్నవాళ్ళు వస్తారు లేక అందరూ ఆగుదాం అని చెప్పేసి ఆయన. ఇప్పుడు ఇక మనకు లేట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వేరే బండ్లు కూడా గుడ్ల బండ్లు అన్లోడ్ చేసి వేరే లోడ్ తీసుకొచ్చుకోరు. బేతులు అంట, బేతు లోడు మనకు ఏంది ఉయ్యాలలు అల్తారు కదా ఇళ్ళల్లో, మన ఇళ్ళల్లో పెద్ద పెద్ద ఉయ్యాలలు పెట్టుకుంటారు చూసిరా. ఆ ఉయ్యాలకు సంబంధించిన బేతు లోడ్ చేసుకొచ్చేటోళ్ళు అన్నవాళ్ళు కూడా నైట్ మొత్తం ఆగిర్రు జామ్ అవుతుందని చెప్పేసి. మరి ఇప్పుడు ఇక క్లియర్ చేసిర్రో లేదో చూడాలి. 2 బండ్లు పాస్ అయ్యే రోడ్లలో ట్రబుల్ ఇచ్చిన బండ్ల వల్ల 2 బండ్లు పోయే బండ్లు ఒక బండి పోవడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఏర్పడుతుంది. ఇంకా ఈయన్నే మనం ఎప్పుడు వచ్చేటప్పుడు ఆపుకుంటాం. ఆపుకొని మంచిగా వాటర్ పట్టుకొని బండి ఇట్లా నీట్గా కడుక్కొని పోతాం. ఛాయ్ తాగకపోతే నీళ్ళు పట్టుకొని ఇరడ ఆ హోటల్లో ఛాయ్ తాగుతున్నా నీళ్ళు పట్టుకోమని చెప్తారు. ఇంకా ఇదే హోటల్ అన్నవాళ్ళు కూడా పట్టుకుంటారు. ఈ తాగడానికి వాడుకోవచ్చు, కడుక్కోవడానికి వాడుకోవచ్చు, 2 విధాలుగా యూజ్ అవుతాయి. ఈ చిన్న టర్నింగ్ ఉంటుంది ఇక్కడ, టర్నింగ్ కాడ కొంచెం క్రాస్ ఉంటుంది రోడ్డు పల్లపరం లగిట్ ఉంటుంది. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఒప్పు, రైట్ సైడ్ అప్పు ఉంటుంది. అది దాటంగానే మనం కొంచెం ముందు పోతే కాంట వస్తుంది. ఆ కాంట దాటేస్తే మనకి ఇక మొత్తం మేఘాలయనే. రైట్ నుంచి వస్తుంది చూడరు బండి, అదే కాంట నుంచి దిగుతుంది. ఈ బండ్లు కూడా కాంట ఎక్కిస్తుర్రా. ఓవర్లోడ్ బండ్లు పైన ఉంటుంది కాంట. ఇంటి బండి కాబట్టి మనకి ఇక కాంటతో పనే ఉండదు. పోలీసు వాళ్ళకి పైసలు ఇచ్చుడు ఏమి ఉండదు. వెళ్ళిపోడే వెళ్ళిపోడు ఇక చక్కగా బంక్ వస్తుంది. ఇక గిట్ దాటంగా కాంట దాటంగా రైట్ సైడ్ ఉంటుంది బంకు, ఇండియన్ ఆయిల్ బంకు. ఆ బంక్లో కొట్టించుకున్నాను డీజిల్. ఇదే బంకు రేటు చూడు ఫస్ట్. ఇది కూడా అస్సాం కిందకి వస్తుంది అన్నారు అనుకో లేగా ఎక్కువ రేట్ అయితే. ఇదే బంక్లో కొట్టించుకుందాం అని చెప్పేసి ప్లాన్తో మనం అంచనా చేసుకున్నాం అనమాట. ముందర వేరే బంక్ కోసం పోయినాం అనుకో అసలు కాదు ఇక.
రైట్ మెగాలే రేటే ఉందిరా ఎల్లి కొట్టిద్దాం పద మా స్టైల్ ఏంది అంతగాన స్టైల్ వేసినో ఓహో మోడల్ మోడల్ ఆ మోడలా చెప్పు ఇన్నే ఉన్నది కాంట ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు అవతల అసమాట ఇతల మేఘాలయం ఇది ఇది మేఘాలయం రేటు దాని దీనికి ఎంత పరాకులు చూడు మరి 82 రూపాయల 87 రూపాయలు 21 పైసలు అంటే 87 వేసుకో రా ఆడా 91 అసమాట 91 నీ ఎందుకని అట్లా అంత రేటు పెరిగింది బంగారంగా ఏమ నేనే పుల్ చేస్తున్నా ఓకే మరి మరి రేట్ తక్కువన కడ చేసుకోవాలి చెల్లు బన్న ఉన్నాయో దూరం చేసిన వాళ్ళంగా दंगल का चलू पता है पुटकने कुछ तिंत पानी गुक् तोक उ अभी मैं निजमे कल अरे फिक्स नहीं है फिर करो ना वो पैसे ना तो मैं देख रहा था ना देख भैया देख रहे बड़े सुला भी हो फिक्स ही है लड़ाटा ने अरे फिर जेल लड़ाटा नहीं उनका डायर अगर त्यों का एक कोई तेरी पासल माला माला कर ले वो ये स्लो 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 तीन 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 है ना तीन ऐसे अल्लू 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 फाइंड 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 ए कोई बात नहीं मार भाई ए मारो अलग सिम्टी सो ए बार ए 1 रुपया के होंदे ए गोटा 1 रुपया 1 रुपया के अलग सिम्टी सो ए मैं ये अंदर अच्छे शास्त्र है ना मारा बोल रहे यार ये अंत है क्या ना 1 रुपया लॉस हो गया और कि मेघालय ఎల్లిన తర్వాత రెండు యాడ్లు బకెట్లు తీసుకోవాలి అక్కడ సర్వీస్ సెంటర్ మీ లాస్ట్ టైం వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్ లా పని చేపించుకున్నాం కదా రెండు తీసుకుంటే యాడ్ బ్లూ బకెట్లు ఇక్కడ ఏడబడితే ఆడ తీసుకున్నాం అనుకో మంచిగా ఉండవని చెప్పేసి సర్వీస్ సెంటర్లు ఉన్నాక ఎందుకు ఏదైనా నడపమంటే నడతలేడు ఈ బండ్లు వస్తాయా ఇట్లా చూస్తురు కదా ముందర పోయే బండ్లు వాళ్ళు అసలు ఆగరు వేగాల ఈ అన్ని రోడ్లన్నీ బాగుండవు కొంచెం ఈ రోడ్లు ఖరాబ్ అయిన రోడ్లన్నీ దాటేస్తే మనకు మంచి రోడ్లు వస్తాయి ఆ మంచి రోడ్లలో ఏదైనాకి ఇస్తా నడపమని ఇంకోటి ఆరన్లు కొట్టంటారు అన్ని ఆరన్లు లాగుంపా ఆరన్లు ఎన్ని ఉంటాయి కన్నా ఎన్ని చూపి అంటారు కదా ముందర వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉన్న దగ్గర చూపిస్తాం బండ్లు లేని దగ్గర డిస్టర్బ్ కాని దగ్గర मरे कामेंट पेड़ तलसा और अन्न पेड़ो घाटी घाटी मोडल यादना पेड़ घाटी ड्रैवर यादि मोडल पेड़ अगर चूड़ अगर चूड़े बंट चूड़े एट यादना अट्ठे एमटे जनता जन की अम्म अंदपन अटू दो आ टाइम ऐदो गेर एक्तने मैं बं एमटी बं लोड बं उतदे तुस्स अदे एमटी बं मैदे रपर 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 रपल गिरा घाट रोड मूडो गेर ओहो अड़चूर अड़चूर एट्लो रोड इट बंल उसे मर लोड बंल लागर वी मीदर आई इंदा आप चूड़ अट्ला चाल डेजर लोयल प्रदेश अट्लातारा लाइड लोयलिया वनडे बंटे वनडे इधर बंटे आवक सुख नीक सुख एवरक लेदे ఏదన్నా వీడియో మంచి రాదని చెప్పేసి బానే కనపడ్డది పోయి తుడుస్తుండు పొద్దుగాల కొంచెం చినుకులు పడ్డాయి వర్షం చినుకులు వాటి వల్ల మొత్తం ఆ దుమ్మంతా దాని మీద ఉండి చుక్కలు 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 అయింది పోతరే 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 కమ్మది కమ్మది చేస్తారా డిమ్మి డిమ్మిది ఆరన్ కావాల ఈ ఆరన్ నీకు పెద్దది పని నడిపినట్టే అనిపిస్తలే అట్ల బండ్లు కదులుతున్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కారులో పార్క్ చేసి పేరుగా
దీనిట్న పోతడే ఓవర్టేక్ చేస్తుండు అబ్బా యాక్సిడెంట్ అయిందిగా ఇది పడ్డది పడ్డ బండిని లేపిరు ఇదే అట్టుంది మధ్యలో ఒక బండి పడ్డదని అన్నారు ఫోర్ లోడ్ బండి పడ్డదని అన్నారు ఇదే అట్టుంది లాస్ట్ టైం కూడా ఒక బండి ఇక్కనే పడ్డది ఇప్పుడు కూడా ఇన్నే పడ్డది ఇగో క్రేన్ తీసుకొచ్చి ఇది తీయడానికి చాలా టైం పడుతుంది లీలాండ్ బండే కదా పడ్డందుకే జామ్ అయినాయి అంట బండి ఇది లేపనీకి చాలా టైం తీసుకుని ఇప్పుడు లేపిరు ఇది ఇంతసేపు ఆయనే అందుకనే బండ్లీడ ఓ ఇట్లాంటి వాటి వల్లనే జామ్ బాగా కరెక్ట్ టర్నింగ్ లోనే పడ్డది బండి అటు సైడ్ నుంచి ఒకటి ఇటు సైడ్ నుంచి ఒకటి రెండు క్రేన్లు పెట్టి తీసినా కానీ అది లేవనట్టుంది ఏందే చూసురు కదా బా అవతల సైడ్ ఎన్ని బండ్లు ఆగినాయో ఆయన ఇంకా అందుకే జాగ్రత్త వస్తే ఏం కాదు ఆగవాగం గందరగోళంగా నడుస్తారు కింద పడేస్తారు బండ్లని కరెక్ట్ టర్నింగ్ ఫైర్లలోనే పడుతుంటాయి ఎందుకంటే ఒక సైడ్ అయిపోతాయి బండ్లు టర్నింగ్లలో ఘాట్ రోడ్లలో వెళ్ళినప్పుడు జాగ్రత్త పోయి నన్నలో చూస్తురు కదా ఎట్లా పడుతున్నాయి బండ్లు మన చేతులు ఉండదు ఏమి అది కంట్రోల్ కాకుండానే వెళ్ళిపోతాయి బండ్లు అందుకనే ముందు జాగ్రత్తగా చిన్నగా వెళ్తే ఏం కాదు స్పీడ్ స్పీడ్గా వెళ్తే కంట్రోల్ తప్పి పడిపోతుంది ఇదే జామ్ అంటే ఇంత జామ్ అయింది చూస్తురుగా ఆడ బండి పల్టీ పడకుండా ఉండి వెళ్ళిపోవు ఏ బండ్లు ఆ బండ్లు వాళ్ళ బండ్ల లైన్లు వాళ్ళు వెళ్ళిపోదురు వాళ్ళ దారిలో వాళ్ళు మన దారిలో మనం వెళ్ళిపోదు ఘోరంగా టైర్ తిరుగుతుంది అసలు పోతలేదు మూవ్ అయితే లేదు బండి మనం ఇన్న ఆపుకొని ఒక్కసారి స్పీడ్ పట్టుకొని పోదాం తెలియదు అది పికప్ అందుకున్నట్టుంది ఇక్కడ మళ్ళా ఈయన ఎక్కడ దొరికిండి ఈయన సడన్గా వచ్చి మన బండి సడన్గా ముందర ఆపేసిండు వచ్చి ఆటోలో తీసుకోబోతుండే ఆయన కంటైనరు పైన తీసేసి ఆటోలో తీసుకో మూడు స్టెప్పులు ఏమి వేసుకోబోతున్నట్టు లేవు ఎట్లుందో అక్కడి నుంచి ఓ అక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు మనం మనకి ఏమైనా పని ఉన్నప్పుడే మొత్తం జామ్ అవుతాయి ఓ అక్కడ చూడు ఓ అక్కడి నుంచి కింది నుంచి వచ్చినా మనం ఓ అక్కడ కింది నుంచి ఓ అంత దూరం నుంచి వచ్చినా ఏదన్నా చిన్న సీమలు కనపడు కనపడుతున్నాయి బండ్లు చెట్ల మధ్యలంగా ఈ బండి అస్సలు కదలతలేదు పాత బండి ఉన్నట్టుంది దానివల్ల ఇప్పుడు మన బండ్లన్నీ స్లో అయిపోవాల్సి వస్తుంది వెనకాల దీనాన్ని ఒకదాన్ని సైడ్ కొట్టేసుకుంటే మనం దమ్మదమ్మ వెళ్ళిపోవచ్చు ఏం కాయలు కావచ్చు ఏదన్నా మంచి దండలు కట్టి ఎలాడ తీసిరు ఏం కాయలు కావచ్చాయి పిచ్చికాయలు ఉన్నట్టే ఉన్నాయి అని జర పెద్దగా ఉన్నాయి చూడు ఎట్టు వచ్చిండు నీళ్ళు పోతుంది ఎత్తి ఫోన్ మాట్లాడుకుంటాయి చికెన్ వాడు అమ్మని చూడాడు అలా లోడ్ బండ్ కదా అని చెప్పేసి నేను అర్థం చేసుకొని సరిపడ లైట్ వేసిందని చెప్పేసి స్లో చేసిన ఇంత డౌన్లా నీళ్ళ క్యాన్ వచ్చావో ఇడబడ్డది నీళ్ళన్నీ పోయినాయి అంత దర్శింది పచ్చిగా ఇక్కడ రుబాబ్నెస్ ఎక్కువ ఉంటుంది మనం ఏం అనలేము ఏమైనా అన్న కానీ ఇక మనం ఏం గొడవ పెట్టుకుంటానికి మన ఏరియా కాదు మన కథ కాదు అయినా మనకి ఎందుకు గొడవ ఏదో పని చేసుకోవడానికి వచ్చిన 4 రూపాయలు సంపాదించుకుంటాను సపరేట్గా వచ్చి మన పని మనం చూసుకుంటూ పోయేదానికి 2 నిమిషాలు సరే తీయని ముఖం దూసుకోబోతే ఆడవడం మనవడం దానికోసం ఆయనతో పంచా పెట్టుకోవాలా ఒక గుట్ల పంచాయతీ ఉందా కులంవడా పాలోడా పగోడా మనకి అంతా నేను పంచాయతీ రోడ్డు మీద ఎవ్వడైనా సరే రోడ్డు మీద ఏదో కోపంగా లేవని అన్నారు అనుకో 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే అయిపోతుంది అంతేగాని ఆడేమో అన్నాడని మనం ఏమన్నా అనుకో ఇక ఆ లోకలతో లొల్లి పెట్టుకొని రోడ్ల మీద పెద్ద పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళతో పెట్టుకుంటే మన టైం వేస్ట్ మనకే అంత బొక్క వాళ్ళకేం కాదు ఈయన్నే మనకు గొడవ అయింది దాటినాక ముందల ఈ టర్నింగ్ లెఫ్ట్ తిరిగానే లాస్ట్ టైము గొడవ జరిగింది లోకల్ డ్రైవర్ వచ్చి మన ముందల పెట్టిన అనమాట బండి
ఓటకి చేద్దాం అని చూసి సైడ్ చెప్పేసరికి మనతో గొడవ పెట్టుకున్నాం. ఇదే ప్లేస్లో గీడ తార్ లోడ్ ఇదే అంటుంది తార్ లోడ్. ఉయ్ అమ్మ మొత్తం పోయింది లోపలి లోయలు పోయింది. బండి తీసుకోవేరు కానీ లోడ్ అయితే ఇన్నే ఉంది. తార్లో డ్రమ్ములు తార్ డ్రమ్ములు ఆయిల్ డ్రమ్ములు తీసుకోబోతుంది బండి. మళ్ళీ కొట్టినట్టుంది. ఓ అక్కడ కింది నుంచి వస్తున్నాయి చూడు. రీ నుంచి మంచి క్లారిటీ కనిపిస్తున్నాయి బండ్లు వచ్చేది. అక్కడి నుంచి వచ్చిన మనం కూడా ఈ పైకి. ఈ టర్నింగ్లే మన బండి మన లాస్ట్ టైం వచ్చినప్పుడు రెండింటికి ఆనుకుంది. బండ్లు ఎట్లా పోతున్నాయి కటింగ్లా ఆ నుంచి రావాలి మనం వచ్చేటప్పుడు. ఈ లోయలా మీకు కనిపించలేదు, ఈ లోయ ఉందని చెప్పేసి నేను కొంచెం బండి పక్కన బట్టి పట్టుకొని వచ్చిన. బండి పక్కన పట్టుకొని వచ్చేసరికి దానికి రాసుకుంది. అదే ఇదే టర్నింగ్లా మనం ఇబ్బంది పడిపోయాం. అందులో ఇట్లనే ఉంటే ఏం కాపో కానీ ఆ కట్టాలు ఇరిగిన బండి ఉండే టర్నింగ్లా. బండ్లు చూడు ఎట్ట వస్తున్నాయో. ఎంటి బండి కాబట్టి మనది ఏం కాదు, దిగేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా. ఆ బండి ఎక్కలేదు చూడు, ఆ బండి ఎక్కలేదు అవతల సైడ్ది. ఎక్కట్లేదు అది, మధ్యలో అయిపోయింది. అది పికప్ అందుకోవాలంటే చాలా కష్టం. ఇట్లుండే మన ఈ కట్టలు ఇరిగిన బండి కూడా అట్లనే అన్నట్టుంది. ఎక్కేటప్పుడు సడన్ గా నుంచి బండి వచ్చినట్టుంది. సప్న బ్రేక్ కొట్టి కట్టలు ఇరిగి ఇట్లా అయిపోయింది, వంగింది ఒక సైడ్. ఆ బండికి మన బండి రాసుకుంటూ రాసుకుంటూ పోయింది. చూసిగా డేంజర్ ఉంది లెఫ్ట్ సైడ్ లా. ఆ లోయలా ఉందని చెప్పేసి నేను ఎంబటి ఇట్లా లెఫ్ట్ కానీ లెఫ్ట్ పట్టుకొని వచ్చిన. అయిపోయింది బండి. ఎంటి బండి అయినా ఎంటి బండి కూడా ట్రబుల్ ఇచ్చిందా? ఓ లేదా లేదు అనుకోండు. నిరవోయినట్టుండు, జామ్ అయినట్టుంది ఇంతసేపు ఇక్కడ. ఆ జామ్లు అట్టి నిరవోయిండు. ఇంకా ఎవరు లేపలేనట్టు అట్టినే పనుకోండు. ఇక చూస్తున్నారు కదా గుడి దగ్గర నుంచి ప్లేస్ చిన్నగా ఉంటుంది. ఆ నుంచి బండ్లు రావాలంటే కష్టంగా వస్తుంటాయి. ఈయన ఈ టర్నింగ్లు ఉన్నాయి, బండ్లు పడతాయి అని అంటుంటారు. దిగేటప్పుడైనా పైకి ఎక్కేటప్పుడైనా చాలా రిస్క్ ఇక్కడ లోడ్ బండ్లు. టర్నింగ్లో లాంగ్ కట్ చేసుకుంటా చిన్నగా వెళ్ళిపోవాలి. ఉండేసరికి అందరు ఇక లోయలు పడుతున్నాయి, బండ్లు లోయలు పడుతున్నాయి అని అంటుంటారు. అటు నుంచి వస్తే బండి వస్తూనే ఉంది, లెఫ్ట్ సైడ్లో పోయే బండి పోతూనే ఉంది. ఎవరు ఏమో ట్రబుల్ ఇచ్చింది రైట్ సైడ్లో. పోతలేదు, మూవ్ అయితే లేదా ముందల బండి. అమ్మ ఈ నీడనే రెండు మూడు బండ్లు ఖరాబ్ అయినట్టున్నాయిగా. లేసు తక్కువ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. అంత లాంగ్ నుంచి రావాలి మనం కటింగ్ చేసుకొని. చాలా పెద్ద లైన్ ఉంది ఈ నుంచి దాటిపోవడానికే మనకు దగ్గర దగ్గర ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది ఆ టర్నింగ్ కాడికి పోవడానికి. ఇక్కడ గుడి ఉంటుంది, గుడి కాడనే ఎప్పుడు చూసినా కానీ బండ్లు ఖరాబ్ అయి ఉంటాయి. లెఫ్ట్ సైడ్లోనో మొత్తం సేఫ్టీ ఉండదు, ఏముండదు. ఇక అటు బండి జారింది అనుకో ఇక అటే పోయినట్టే లోయలకి. ఆ లోయలో తక్కువ లోయ ఉండదు, చాలా పెద్ద లోయ అనమాట. అందులో పడి బండ్లు వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఏదో మిస్టేక్ అయ్యి అంత భయపడి అందులో పడేస్తుంటారు కొంచెం కొత్తగా వచ్చిన లాలీలు. డేంజరస్ టర్నింగ్లు అవి రెండే, అవి రెండు దాటేసినాం మనం. ఇంకా దానికన్నా డేంజర్ టర్నింగ్స్ అయితే ఏం లేవు ఇంతల పోతుంటే. ఉన్నాయి కానీ మరి అంత డేంజర్గా అంత ఖరాబ్ అయిపోయి అంత ఆ గుడి దగ్గర పెద్ద చిన్న ప్లేసు అట్లా ఏం ఉండదు. ఏడ కూడా కరెక్ట్ అన్నట్ ట్రబుల్ ఇస్తాయి బండ్లు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆడ రెండు బండ్లు ఖరాబ్ అయిపోయి ఉన్నాయి, ఇప్పుడు రెండు బండ్లు ఖరాబ్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు మొత్తం సేఫ్టీగా పెట్టిన ఐరన్ మొత్తం పూసపోతుంది. ఆ వాటర్ వచ్చి మెత్తగా దానికి ఏదో బండి తగిలిచ్చినట్టుంది, పీక్ అయింది అవతల సైడ్కి. లోడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే అవి ఒక సైడ్ ఉడుతాయి అని చెప్పేసి అలా భయం. గుంతలల్లో దింపేటప్పుడు చిన్నగా దింపుతారు. టైర్లు చూడు ఎట్టబోతున్నారు. అగ్గగ్గగ్గగ్గ ఎట్టుతుంది చూడు బాడీ. క్యాబిన్ ఇటు సైడ్ అవుతుంది, బాడీ అటు సైడ్ అవుతుంది.
अंके रात्रिपूट मोतम जाम बंल डेटे इप्ड दमदा वेल्पतना बा रात्रि वस्ते मैं इतना तुंदर तेलर ऊतना टैर अटूटाई दड़ दड़ उड़ता बंते उरकोद्दू उंत दूर होता मोतम इलास उको भयम ऊकने बं दूर एट उद तो रईट गुंत इला वाल बाड़ चूड़ एंत मंचो लोकेशन स्विमिंग पूल उन्टे ना सेम स्विमिंग पूल चूस ना मध्य एट्लना चूड़ रही मत बनी की वे पड़े अरे अम्मा भयम आये बंद उसे रईट 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 पोनी अने पोनी अने चंडी ऊकना वालते मीद पड़े अतने बंल पोई पोई गुंत का आईना मन पे किचुनको इंत रावना बं की आनको वे बं इपड़ी आयना इंतप आ बंलिए अड़ा बंल आपनटर इक बंलर मैं स्पीड स्पीड आड़ गैप इकोवाले गैप इच्छा मल्ल आ बंल पंस्तर वाटर चूस इंत मंजी चाल आनंद चूस इड़ मट्टी एपड़ू लैंड स्लाइड जरूरत वाटर पोता है ब्रिज उंदी वाटर पोता है अच्छे मट्टी अंत कारक इधर इतना पड़ो बंल इपड़ रालत उ मट्टी इला वाणिज्य कुंडल मीचि वस्तु कड़ा आर गुड़ एटे सौ वस्तु चूड़ एट्लो मल्ले ईत राय कुत्कनाटे पाने मं नी चूस्टे बंदल राप्पल से सेवल कूड़ बं चूड़ चूस्रा अर्थम बं मनदू मन दाट अर्थम का बं चूस्ते ईजी अर्थम आ बंल वनकाल होनकाल बंल ब्रिज दाटन दाक अट्ठे अवत बं ओर ना इंतना डेलीकेट उदाने ब्रिज अट्ला डेलीकेट उपे दाने पारक अच्छे बोर्ड पेटा दोस्तों यदनते नड़ता महेश नी नड़पलेना इकड़क ऊके कामेंटे पेड़ दोस्तों मेनको नड़ता से नड़ता बाइते मरी टैर वासन आयना गुंटल वंटल बंद चूड़ी आने आई एट्लिए चूड़ इक वर्ष पड़े रात्र वर्ष पड़ी तेलर गट मत मबल नीन मत मूविंग गेर वेस लोड बैंक लेखना मैं ऊर टैर दी भय मल एवं
किन्नर किन्नर निना अड़कोस्या कन पड़ता दारी आड़े एम कन पड़ता वाई इंजनी अम्मा समुद्र पैनटे उम्म इला टैर आयना पोरा पोरा पोरी 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 आवास राकल कटाले अन्नी रोड नापाल ड्रैवर अंत ओके का मूल पे का गुर्तपेको मरेंक आयना एनी रोड वर्ष बाटल इकड़ पेट महेश माला गलोड़ सर बं लागत एम की बं ओहो मं बिग्गे कने बोया बंदूट वस्तु जनर टिपर आगते मत रईट वस्तु लिफ्ट पंचाई को कई कटकनाटे अभी आ पनी सैड उपाले मन वाले उकल मन निम्न पोवाल गाट तो पनी वैसा लपलाके आर्मी पुलिस मंचोल गार ए दो सौ रूपये सौ रूपये डोर को अद्कोवाल ओहो मरक जनता अम्म गुंट लगना गुंट लैसे काल वनक का चूड़ एट्लाई गुंटा वम्म वम्म एमरा गिटल गुंटल तोल महेश नड़ता बाट अर मच्छी एक् एंपी पड़ेना अदे गरी मूष्ट वम्म 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 बी पड़ती बी पड़ता अम्मा नाइना बंदी इकड़े पलना नुग्दना लिफ्ट सैड नुग पारे तल अल बिंता अभी तुद्दी पड़ा जागल पड़ा सावाले इन्हें बो तीन मन एल बंद तोड़पोनटे उद गुंट ली गुंट बैग पे ट्राक्टर बोपार बोई चलना पोनटे अम्मा गुम्मी चूड़ा मत अदर बाल कन पड़ता अगटे संगतनी आड़को टैर एम संगतनी गाड़ी गाड़ी उत्तर गाड़ी लेट दूर गुटल चूड़ वम्म 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 अट्ला तोलको एपड़ तोलता कटिंग अम्म
ఇసుక పడతలే తోలుతా ఇంక గాడితో పని అని చెప్తు గాయ గాయ చేసిండు అందరూ అడుగుతారు కాబట్టి మీ కోరిక మేరకి అరే ఇరా ట్రబుల్ ఇచ్చింది బండి కరెక్ట్ టర్నింగ్ పాయింట్ మీద ట్రబుల్ ఇచ్చేసరికి అవతల సైడ్ నుంచి లోడ్ వాళ్ళు రాలేక ఇటు నుంచి పోతున్నాయి అదే ట్రైలర్ వస్తున్నాయి పోని ట్రైలర్లు కానీ పాపం వాళ్ళ ఇబ్బంది కూడా అర్థం చేసుకోవాలిగా ఇప్పుడు మనం ఈడ అవుతేనే వాళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంది బండి కట్ అవుతుంది అందుకే మీకు సైడ్ ఇస్తే మీరు పోరేందన్నయ్య పోరే వీళ్ళు పోతారేమని వీళ్ళకి సైడ్ ఇచ్చిన వీళ్ళకి సైడ్ ఇస్తే వీళ్ళు స్లో చేసుకుంటారు ఇంకా బా హెడ్ కాకుండా అయిపోయిందిగా బండి అలా అటు పోతలేరు వీళ్ళు ఇటు పోతలేరు ఉదర్ గాడి బండ్లో ఒక లైన్లు రాక రెండు లైన్లు వచ్చినాయి ఇక్కడ ఓ గాడి సామ్నే రాగా అయినా మరి కానీ మనం ఏదో సాయం చేద్దాం పోతే ఏమంటుంది అది మరి కాకుండా అయింది పరిస్థితి మ
पे क्यों आता? हाँ क्या बोला, ब्रिज है ना। हेलो क्या हुआ? क्या रंग रहे हो मेरे जी? हाँ खाली तट होने वाला पनी पापन मैं आईन मत मन के बैठ अरे मन मन बैठ पड़ा ओवर वाले स्वार्थ మనం ఏదో పోనీ పెద్ద ట్రైలర్లు వస్తున్నాయి వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి కొంచెం సైడ్ ఇచ్చిన పాపానికి మొత్తం ఇరికిచ్చారు. ఇక దగ్గరకు వచ్చినాం, ఇక్కడ ముందు టోల్గేట్ వస్తుంది, టోల్గేట్ దగ్గర ఆపేసుకొని మన రాజా కూడా వస్తుండంట. రాజా వాళ్ళది కొంచెం బ్యాంకు పని ఉండే అనమాట, బ్యాంకు పని వల్ల ఆగిర్రు, అమౌంట్ అనేది స్టక్ అయిపోయింది. వాళ్ళు కిరాయి ఇస్తారు కదా, కిరాయి ఇస్తే అకౌంట్లో వేసుకోవడం కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఆ మిషన్లో వేసినప్పుడు అమౌంట్ స్టక్ అయిపోయినట, దాని గురించి అని చెప్పేసి అది బ్యాంకులో తెలుసుకోవడం కోసం ఆగిర్రు. వస్తున్నారంట వాళ్ళు, తింటాం తినేసి ఆవుతాం, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం లోడింగ్కి.